Hi everyone, welcome to this Polish Your English. We are going to have a special episode from now onwards. Next episode nundi manam konni special episodes chudabothunnam. So that episode is dedicated to some special article. For example, some teachers special, students special, or software special, or women's special, or homemakers special. Ilaga okoka special item tho nenu మీ ముందుకు రాబోతున్నాను. ఆర్ కరోనా స్పెషల్, ఆర్ లాక్డౌన్ స్పెషల్ అని స్పెసిఫిక్ గా వాళ్ళు వాడే మాటల గురించి చెప్తూ సమ్ గ్రామాటికల్ గా మనం వి ఆర్ గోయింగ్ టు హ్యావ్ ద నెక్స్ట్ ఎపిసోడ్. కేయు రాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా न स्नानं न विलेपनं न कुसुमं न अलंकृता मूर्धजाः वाण्येका समलंकरोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणानि सततम् वाग्भूषणं भूषणं वाग्भूषणं भूषणं. భర్తృహరి నీతి శతకంలో విద్వత్ పద్ధతి గురించి చెప్పింది. విద్యకు ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతిలో ముఖ్యంగా కావాల్సింది ఒక మనిషికి అలంకారం ఇచ్చేది భుజకీర్తులు, ముత్యాల హారాలు, స్నానం, విలేపనం అంటే ఫేస్ పౌడర్స్ ఆర్ క్రీమ్స్ ఆర్ ఎనీ బ్యూటిఫికేషన్, పువ్వులు, ఖ్యాతి, మంది, మార్బలం, పలుకుబడి. ఇవి కాదు అలంకారాలు, వాక్ శుద్ధి, వాక్ భూషణం. వాక్కే ఒక భూషణంగా ధరిస్తాడు. అదే ప్రపంచ దేశాలన్నీ కూడా పువ్వులు పెట్టుకోరు, బంగారం ధరించరు, పట్టు చీరలు కట్టుకోరు, వాటి గురించి వెంపల్లాడరు. కానీ ఆ నగ ధగల కంటే మించి వాళ్ల జ్ఞానం, వాళ్లలో ఉన్న పరిపక్వతతో ప్రపంచాన్ని ఏలేంత అద్భుతంగా మనుషులు, ముఖ్యంగా మహిళలు కూడా ఈ రోజు పరిణమిస్తూ ఉన్నారు ప్రెసెంట్ డేస్ లో. సో వాక్ భూషణ మనం పాలిష్ యువర్ ఇంగ్లీష్ లో మన ఇంగ్లీష్ ని పాలిష్ చేసుకోవడానికి కారణం అదే. ఇంగ్లీష్ మాట్లాడాలని మనం డిసైడ్ అయ్యాం. డిసైడ్ అయినప్పుడు ఆ ఇంగ్లీష్ ని పాలిష్డ్ గా మాట్లాడటం. బ్రిటిషర్స్ కి ఒక యాక్సెంట్ ఉంటుంది, అమెరికన్స్ కి ఒక యాక్సెంట్ ఉంటుంది. బ్రిటిషర్స్ యాక్సెంట్ ని అమెరికన్స్ ఒప్పుకోరు, అమెరికన్స్ యాక్సెంట్ ని బ్రిటిషర్స్ ఒప్పుకోరు. ఆఫెన్ అని బ్రిటిషర్స్ అంటే ఆఫ్టెన్ అని అమెరికన్స్ అంటారు. ఎన్నో డిఫరెన్సెస్. ద సేమ్ వే షెడ్యూల్ అని ఒక దేశం అంటే షెడ్యూల్ అని ఇంకో దేశం అంటుంది. మన ఇండియాకి మనకుంటే యాక్సెంట్ ఒకటి ఉంది. We need not speak a posh English or we need not speak a high accent of the world. Just ఎదుటి మనిషికి అర్థమయ్యే యాక్సెంట్ లో తప్పులు లేకుండా, మన గ్రామర్ లో మిస్టేక్స్ లేకుండా మాట్లాడగలిగితే చాలు. ద మినిమం యాక్సెంట్. దట్స్ వై వీఆర్ హియర్ టు పాలిష్ అవర్ లాంగ్వేజ్. సో వాక్ భూషణాన్ని మనం ఈ రోజు నేర్చుకోబోతున్నాం. ఆ పనిలోనే ఉన్నాం. సో వీ నీడ్ నాట్ బి ప్యానిక్, బట్ పదే పదే ఒక మాటని మాట్లాడేటప్పుడు అది ఎంత పర్ఫెక్ట్ ప్రొనౌన్సియేషన్ చూసుకొని చెక్ చేసుకోవడం మంచిది కదా. ఎందుకంటే ఆ మాటనే పదే వాడుతున్నాం పదే పదే. సో ఆ పర్ఫెక్ట్ యాక్సెంట్ మనం తీసుకుందాం, పర్ఫెక్ట్ ప్రొనౌన్సియేషన్ తీసుకుందాం. సో మల్టీ కజిన్ హోటల్స్ ఆర్ ఆల్సో డామేజ్. మల్టీ కజిన్ అనొచ్చా? కజిన్ అంటే మన మామూలు కజిన్ అనే మాట ఉంది కాబట్టి దాన్ని అన్వయం చేసుకుంటాం. బట్ దట్ ఈస్ మల్టీ క్యూజిన్. క్యూజిన్ మల్టీ క్యూజిన్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ మల్టీ క్యూజిన్? మిగిలిన రెస్టారెంట్స్ కి, మిగిలిన హోటల్స్ కి, మల్టీ క్యూజిన్ కి డిఫరెన్స్ మనకు తెలుసు కదా. డిఫరెంట్ కాంటినెంటల్ ఫుడ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్. ఖండాంతరాల్లో ఉండే ఆహారం కూడా అక్కడ దొరుకుతుంది. దట్ ఇస్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్స్, రైట్? అండ్ నౌ సో మెనీ పీపుల్ లాస్ట్ దేర్ లైఫ్స్ ఇన్ దట్ క్రాష్. సో లాస్ట్ కి ప్రెసెంట్ టెన్స్ లూజ్ కదా. బట్ లూజ్ స్పెల్లింగ్ మనకు తెలుసా? ఎల్ఓఎస్ఈ లూజ్. చాలా మంది ఎల్ఓఎస్ఈ లాస్ అని ప్రొనౌన్స్ చేస్తారు. హియర్ వెరీ ఇంపార్టెంట్ త్రీ వర్డ్స్ ఆర్ దేర్ కన్ఫ్యూజింగ్ వర్డ్స్. ఎల్ఓఎస్ఈ లూజ్, ఎల్ఓఓఎస్ఈ లూజ్ అండ్ ఎల్ఓఎస్ఎస్ లాస్. లూజ్ అంటే పోగొట్టుకోవడం, ఎల్ఓఎస్ఈ లూజ్ అయితే కానీ దాని లాస్ అని పిలకూడదు. మళ్ళీ లాస్ అంటే ఎల్ఓఎస్ఎస్ లాస్ నష్టం. అలాగని లూజ్, ఎల్ఓఓఎస్ఈ లూజ్ అంటే వదులుగా ఉండడం, టైట్ గా లేకుండా ఉండడం. దట్ ఈస్ లూజ్. సో ఇది కన్ఫ్యూజన్. సో మెయిన్లీ you have to pronounce that L-O-S-E, lose. That's all for now. Thank you, bye.